రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అనడం సబబు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట జరిగిన అవినీతిపై 2017 నుండి కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను ప్రారంభించాయని ఆయన గుర్తు చేశారు దర్యాప్తు పరిణామ క్రమంలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు కాకినాడ రమణయ్యపేట వైజనగర్లో గల తన క్యాంప్ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వైసీపీ నాయకులు పుల్లా చందు వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల మడక నాగమణి తదితరులు పాల్గొన్నారు పార్టీని కలిచేస్తుంది ఇది దాని బట్టి చంద్రబాబు నాయుడు మూలాలు ఎలా ఉంటాయో ఏ పార్టీలో ఎక్కడెక్కడ ఏ మూలాలు ఉన్నాయనేది మనకు ఈజీగానే అర్థమైపోతుంది అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఈ 3356 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ వాళ్ళేమీ ఖర్చు పెట్టలేదు మొత్తం ఇదంతా ఒక స్కామ్ 1 రూపాయి ఖర్చు పెట్టగానే ప్రభుత్వ వాటా రిలీజ్ చేశారు 371 కోట్లు లాగేశారు స్టాయిస్ లాగినట్టుగా ఇంత జరుగుతూ ఉంటే షెల్ కంపెనీలు ఇవన్నీ జరుగుతూ ఉంటే అలా చిత్రమైందండి చంద్రబాబు నాయుడు మీద రాజకీయ కక్ష సాధింపని మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేసులు పెడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసినందుకు కేసులు పెట్టినట్టుగా ప్రచారం చేస్తారు అది రాజకీయ కక్ష సాధింపు కాదు చంద్రబాబు నాయుడు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయి ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటే దానికి భాగంగా దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఐడి ఎంక్వైరీ జరిగి చాలా కేటగిరికల్గా అన్నీ దొరికేసిన తర్వాత ఆయన్ని పట్టుకుంటే అది రాజకీయ కక్ష సాధింపు అంట అంటే చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు చేత చంద్రబాబు నాయుడు నచ్చినట్టుగా ఈ వ్యవస్థలన్నీ నడవాలి అని కలకంటా ఉన్నారు వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఎక్కడ ఉండదు పైగా 4 రోజుల నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నాడు నేను నిప్పుని ఓకే నువ్వు నిప్పు నేను కాదను నువ్వు నిప్పో ఇంకేమవుతుందో నిన్ను ముట్టుకున్న వాళ్ళు ఎలా ఎలా తగలబడిపోయారో ఏ పార్టీ ఎలా కాలిపోయిందో మనం చూసాం అది అయిపోయింది 4 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా నన్ను అరెస్ట్ చేస్తారు 2 రోజులు అరెస్ట్ చేస్తారని చెప్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటి ఈ ప్రభుత్వం నుంచో దర్యాప్తు సంస్థ నుంచో ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ ఉందనైనా అర్థం చేసుకోవాలి లేకపోతే ఆయన చేసిన స్కాము కథ కంచికి చేరిపోయింది కాబట్టి ఇంకా చివరిగా తనని అరెస్ట్ చేస్తారని ఆయనకు అర్థమయ్యేనా ఉండాలి